హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చెప్పుకునే పంచతంత్ర కథ గాడిద మెదడు ఆ అడవికి మహారాజు సింహం అదిప్పుడు ముసలిదైపోయింది దానికి వేటాడటం చాలా కష్టంగా ఉంది ఒక్కో రోజున దానికి ఆహారమే దొరక్క ఉపవాసాలు ఉండాల్సి వస్తుంది ఏదో ఉపాయంతో ఆహారం సంపాదించాలి అనుకుంది తన ఆహారం కోసం సహాయం చేసే వాళ్ళ కోసం వెతుకుతుంటే దానికి నక్క జ్ఞాపకం వచ్చింది వెంటనే దాన్ని పిలిచి నువ్వు నాకు ముఖ్య సలహాదారుడుగా ఉండాలి అంది నక్కకు సింహం మీద మంచి అభిప్రాయమే ఉండడం చేత అది సరే అంది ఎంతో సంతోషంగా రెండు రోజులు ఎట్లాగో గడిచాయి మూడో రోజు సింహం నక్కను పిలిచి నేను ఈ అడవికి రాజును అటువంటిది నేను ఆహారం వెతుక్కుంటూ అడవిలో తిరగడం గౌరవంగా ఉండదు అంచేత ప్రతిరోజు నాకు ఆహారం సమకూర్చడం నీ మొదటి పని అది నీకు ఏమంత కష్టం కాదనుకో అంది సింహం చెప్పినట్లు నక్క చేయవలసి వచ్చింది రోజు దానికి ఏదో ఒక జంతువును ఆహారంగా సంపాదిస్తుంది ఒక రోజున అది సింహానికి ఆహారం తేవడానికి అడవిలో తిరుగుతుంది హఠాత్తుగా దానికి బాగా బలిసి ఉన్న గాడిద కనిపించింది అది చాలా ఆనందంగా ఒక పచ్చిక బీడులో మేస్తుంది ఈ వేళకి ఇది చాలు అనుకుంది నక్క మెల్లగా గాడి దగ్గరకు వెళ్ళి ఓ ఈ మిత్రమా నీవు ఇప్పటి వరకు ఎక్కడున్నావు నేను చాలా రోజుల నుండి నీ కోసమే వెతుకుతున్నాను అంది గాడిదకు ఆశ్చర్యమేసింది నా కోసం వెతుకుతున్నావా వింతగా ఉందే ఈ లోకంలో నా కోసం కూడా వెతికేవాళ్ళున్నారా అంది నీకొక మంచి వార్త తెచ్చాను మన రాజైన సింహం నిన్ను తన మంత్రిగా ఎంచుకుంది ఈ వార్తను నీకు చెప్పి నిన్ను తీసుకొని రమ్మని రాజుగారి ఆజ్ఞ అంది నక్క ఒక పక్క భయపడుతూనే ఆ గాడిద రాజుగారు ఈ అల్పప్రాణిని తమ మంత్రిగా ఎన్నుకున్నారా నేనందుకు తగిన దాన్ని కాదు నా బ్రతికేదో నన్ను బ్రతకని అంది నక్క గాడిదను పొగడుతలతో ముంచెత్తుతూ మిత్రమా నీ గొప్పతనం నీకు తెలియదు కానీ నీవు మంచిదానివని తెలివైన దానివని కష్టపడి పనిచేస్తావని రాజుగారికి తెలిసింది అందుకే ఆయన నిన్ను మంత్రిగా ఎన్నుకున్నారు నువ్వు రాజుగారి కోరికను కాదనకూడదు అంది నక్క మాటలకు ఉబ్బిపోయిన గాడిద అంతా నిజమే అనుకుంది నక్కతో కలిసి సింహం వద్దకు వెళ్ళింది వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి సింహం ఆతురతగా ఎదురు చూస్తుంది బాగా బలిసిన గాడిదను చూడగానే దానికి నోరూరడం మొదలయ్యింది అవి రెండు తనకు దగ్గరగా వచ్చే వరకు ఉండి గాడిద పైకి ఒక్క ఉదుంటున ఎగిరి ఒక్క పంజాతో దాన్ని చంపివేసింది సింహం వెళ్ళి గాడిదను తినబోతుంటే జుత్తులు మారినక్క మహారాజా మీరు రోజు భోజనం చేసే సమయం కూడా దాటిపోయింది కానీ ముందుగా మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చి విందు ఆరగిస్తే ఎంతో బాగుంటుంది అంది సింహానికి బాగా ఆకలిగా ఉంది కానీ నక్క చెప్పిన మాటల్ని పాటిస్తే మంచిదనుకుంది సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తా నీవు ఈ గాడిదను జాగ్రత్తగా చూస్తుండు అని నక్కకు చెప్పి అది స్నానం చేయడానికి నదికి వెళ్ళింది నక్కకు కూడా చాలా ఆకలిగా ఉంది అందుకది ఈ గాడిదపై సింహం కంటే నాకే ఎక్కువ హక్కు ఉంది నేనెంతో కష్టపడి ఈ గాడిదను ఇక్కడికి తెచ్చాను అంచేత దీని శరీరంలోని ముఖ్య భాగాన్ని నేనే తినేస్తా అనుకొని ఆ గాడిద మెదడును నక్క తినివేసింది స్నానం చేసి వచ్చిన సింహం సరాసరి గాడిద పడి ఉన్న చోటికి వెళ్ళింది మొదట గాడిద శరీరంలోని ముఖ్య భాగాన్ని తినాలని సింహం అనుకుంది కానీ దాని ఆశ నిరాశయ్యింది అక్కడ మెదడు ఏమీ లేక అంతా ఖాళీగా ఉంది సింహం కోపంతో గట్టిగా గాండ్రించి దీని తలలోని మెదడును ఎవరు తిన్నారు అని నక్కను అడిగింది ఎంతో అమాయకంగా నక్క ప్రభూ నేను ఇంతవరకు ఎక్కడికి పోకుండా దీన్నే చూస్తున్నా ఎవరూ ఇక్కడికి రాలేదు మరి గాడిద మెదడు ఏమైందంటారు అసలు గాడిదకు మెదడు ఉండడం ఎవరు చూశారు ఒకవేళ ఈ గాడిదకు మెదడే ఉంటే అది మీ వద్దకు వచ్చేదా అని అడిగింది సింహం మోసపోయి అదే నిజమని నమ్మింది గాడిదకే కాదు నీకు మెదడు లేదు అనుకుంటూ నక్క తన తెలివికి తానే సంబరపడిపోయింది కథ సమాప్తం ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు ఈ కథ నచ్చినట్లయితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్